Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సాధించలేనిది. ఎన్నికల వేళ జగన్కు కేంద్రం మరో గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి జగన్కు కేంద్రం నుంచి వరుసగా అనుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఎన్నికల ఏడాదిలో కేంద్రం పెండింగ్ వినతులను పరిష్కరిస్తోంది. 2014-15 రెవెన్యూ లోటు కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ కేంద్రం విడుదల చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్థనతో ఆ నిధులు విడుదలయ్యాయి. ఇదే సమయంలో పోలవరం నిధులపై కీలక సమాచారం అందుతోంది. రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొత్తం ఖర్చు కేంద్రమే భరించేలా నిర్ణయం జరిగింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. కేంద్రం నుంచి ఆ మొత్తాన్ని రియంబర్స్ చేసేలా నిర్ణయించారు. కానీ విభజన జరిగి 9 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాజెక్టు సవరించిన అంచనాలు, పునరావాసం నిధులపైన కేంద్రం రాష్ట్రం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ సమావేశమయ్యారు. సవరించిన అంచనా మేరకు ముందుగా అడహక్ నిధులు విడుదల చేయాలని కోరారు. తాజాగా జలశక్తి మంత్రి పోలవరం పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజా సమీక్షలో వెల్లడించింది. ఈ సమీక్షలో తక్షణం నిధుల క్రింద 17,144 కోట్లు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపైన కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఇదే విషయంపైన ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో 12,000 కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం కోసం 12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోందన్నారు. దీనివల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వనుందని చెబుతూ, తొలిదశ పోలవరం నిర్మాణం, డయాఫ్రమ్ వాల్ మరమ్మతుల నిమిత్తం 12,911 కోట్లను కేంద్రం ఇస్తుందని వెల్లడించారు. దీనిపై త్వరలో కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతోందని జీవీఎల్ స్పష్టం చేశారు. రెవెన్యూ డెఫిసిట్ క్రింద కేంద్రం 10,000 కోట్లు ఇచ్చిందని జీవీఎల్ తెలిపారు. స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్యాకేజీ రూపంలో 10,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందన్నారు. ఎన్నికల ఏడాదిలో అటు సంక్షేమం, ఇటు పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటుగా పలు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో కేంద్రం నుంచి ముఖ్యమంత్రి జగన్కు రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆర్థికంగా కేంద్రం నుంచి వస్తున్న వరుస ప్రకటనలతో ఏపీ ప్రభుత్వానికి ఉపశమనం కలుగుతోంది. పోలవరం నిధులు విడుదలైతే ఎన్నికల వేళ ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి రాజకీయంగానూ సీఎం జగన్కు మేలు చేసే అంశంగా భావిస్తున్నారు.